హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్ మోడల్ బ్లౌజ్ కటింగ్ ఎలాగ చూపిస్తానండి. ముందుగా బ్లౌజ్ ఈ గీతలు ఎదురు ఈ వెనక భాగం ఈ గీతలు ఎప్పుడు స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఆ స్ట్రైట్ గీతలు పక్కకి వేసి ఇలా పెట్టుకోవాలి. ఈ అంచు భాగం కూడా పక్కకు వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం బెల్ట్ భాగం, ఈ బెల్ట్ భాగం లూజ్ ముందు తీసుకోవాలి. ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి ఇలా లూజ్ తీసుకోవాలి వెనక భాగం. ముందుగా వెనక ఈ కింద భాగానికి ఒక గీత గీసుకోవాలి. ముందు బార్డర్కి వెనక దిప్పడం కోసం ఈ బార్డర్ ఇలా గీసుకోవాలి. ఈ బ్లౌజ్ ఎంతైతే లూజ్ ఉందో అంతవరకు పెట్టుకోకూడదు. వెనక ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి బ్లౌజ్కి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఈ మెడల్ జారిపోతూ ఉంటే ఇలా వదిలేయకూడదు, స్టిఫ్గా పైకి ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వెనకాల డీప్ అంటుంది ఈ భాగాన్ని మధ్యకి ఇలా ఫోల్డ్ చేసి ఇది ఎంతైతే పొడవు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి కటింగ్ కోసం. ఇక్కడ కట్ చేస్తే స్టిచ్చింగ్కి ఇక్కడికి వస్తుంది కాబట్టి. ఇప్పుడు మెడ భాగం పైన షోల్డర్ ఇలా పట్టుకోవాలి స్టిఫ్గా పైకి. ఇలా ఎదురుకు పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్కి. ఇది ఎంతవరకు అయితే ఉందో మెడ భాగం అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇంకొకటి ఫ్రంట్కి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పై ఇలా పెంచుకోవాలి. ఇది పైన ఖర్చు భాగం తీసుకొని ఖర్చు ఎంతైతే పొడుగుందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. కటింగ్ దగ్గర ఖర్చు భాగంకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు చంక భాగం ఈ చంక భాగానికి స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి గీత లైన్ చేసుకోవాలి. ఈ రెండవ మార్కింగ్ స్టిచ్చింగ్కి. షోల్డర్ నుంచి చంక భాగానికి మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఈ చంక నుంచి నడుము భాగానికి. ఇప్పుడు మన బ్లౌజ్కి ఎంతైతే లూజ్ ఖర్చు భాగం ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం 1.5 ఇంచ్ ఇలా గీతకి పెట్టుకోవాలి లోతు పెట్టుకోవడం కోసం. ఇప్పుడు షోల్డర్ పార్ట్ నుంచి కిందకి డౌన్ చేసుకుంటూ ఇలా చంక భాగానికి ఇలా నడుము భాగానికి వెళ్ళాలి ఇలా. ఇప్పుడు వెనకాల మెడ భాగం సింపుల్గా మోడల్ ఈజీగా ఇలా పెట్టుకుని చిన్న మోడల్గా. మెడ పెద్దది కావాలనుకునే వాళ్ళు కొంచెం లోతుగా ఇలా లోపలికి వెళ్ళచ్చు. లేదు సన్నగా ఉండే వాళ్ళకైతే పైన ఇలా మోడల్ సరిపోతుంది. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకున్నాను.
ఇప్పుడు వెనక భాగం, బెల్ట్ భాగం. ఈ బెల్ట్ భాగం తెలియడం కోసం ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ వేరొక ముక్క బెల్ట్కి వేరొక ముక్క కట్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేసి వెనక తిప్పాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు వెనక దానికి వెనక భాగానికి డాట్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇది షోల్డర్ భాగాన్ని ఇలా మధ్యకు ఫోల్డ్ చేసి ముందు గీతకి తీసుకుందాం. మన బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో వెనక భాగం డాట్స్, ఆ డాట్స్ పొడవు చూసుకొని అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా గీత గీసుకోవాలి. ఇప్పుడు ఈ వెనక భాగంతోనే ఎదరు భాగం తీసుకోవాలి. ఈ వెనక భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పైకి. ఇది షేప్ ముక్క పొడవు కోసం. ఇప్పుడు ఈ మిగిలిపోయిన ముక్క పైన వేసుకోవాలి, క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఎదరు భాగం ఉక్సలు భాగం తీసుకోవాలి. ఎదరు ముక్క ఎదరు షేప్ తీసుకోవడం కోసం షోల్డర్ పైన షోల్డర్ పార్ట్ పట్టుకొని ఈ కింద ఖర్చు భాగానికి ఎంత పొడవు ఉందో సాగదీయకుండా ఎలా పట్టుకోవాలి. ఇది సరిపోలేదు కాబట్టి పొడవు పెంచుకోవాలి. ఇలా సరిపోయింది, ఇది ఇలా కిందకు వస్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూ ఈ ముక్క చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదరు భాగం పైకి వస్తుంది కాబట్టి మెడ పై భాగం వరకు ఉంటుంది కాబట్టి పై వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదరు భాగం ఇంకా ఎంత పొడవు అయితే ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఈ షోల్డర్ పార్ట్ నుంచి ఈ ఉక్సుల వరకు ఇంతవరకు వస్తుంది కాబట్టి ఈ పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ కూడా క్రాస్ పలకమేడ పెట్టుకోవచ్చు ఇలాగా, లేదనుకుంటే ఇలా రౌండ్ షేప్ చేసుకోవచ్చు. కొంచెం మెడ పెద్దగా ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం లోతు తీసుకోవచ్చు. ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. మధ్యలో ఈ డాట్ కోసం ఈ ఇక్కడ షేప్ ముక్క దగ్గర ఈ రెండింటి కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు కింద పైన షోల్డర్ పార్ట్ నుంచి కింద ఈ ఖర్చు భాగానికి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కింద ఈ పైన డాట్ నుంచి కింద వరకు ఇలా రౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నడుము వైపు వచ్చేసరికి కొంచెం పైకి తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనికి డాట్స్ ఎలా వేయాలి చూపిస్తాను. దానికన్నా ముందు చంక భాగం ముడతలు వస్తూ ఉంటే అలాంటి రాకుండా ఉండడం కోసం కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఎంతైతే ఖర్చు ఉందో లూజు అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. ఇప్పుడు మధ్య భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని వీటికి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఎంతైతే ఉందో ఖర్చు భాగం ఇది మధ్యలో డాట్ అంతవరకు ఇలా చూసుకొని దాని వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ పైనుంచి ముందు మార్కింగ్ చేస్తాం కదండి దాని గురించి అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా ఎంతైతే ఖర్చు ఉందో పొడవు ఆ ఖర్చు భాగం పొడవు చూసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఇది రెండు పొరల మీద ఉంది కాబట్టి రెండు చేతులు వస్తాయి. ఇప్పుడు మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో ముందు చూసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కింద అంచు భాగంకి లోపలికి ఫోల్డ్ చేయాలి కాబట్టి కొంచెం ప్లేస్ ఉంచాలి ముందు. ఇది ఎంతైతే పొడవు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద వెనక తిప్పడం కోసం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు అయితే ఉందో ఈ అంచు భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ప్లేస్ సరిపోలేదు కాబట్టి వేరొక ముక్క తీసుకోవాలి ఎక్స్ట్రా. ఇది రెండు పొరల మీద వేసుకోవాలి. ఇలాగా వేసుకొని ముక్కని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసి ఇక్కడ వరకు ముక్క కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి బ్లౌజ్ కన్నా ఎక్స్ట్రా తీసుకొని ఇది జాయిన్ చేస్తాం కాబట్టి జాయింట్ వరకు ఇది ఎక్కడైతే స్టిచ్చింగ్ ఉందో అక్కడ వరకు స్టిచ్చింగ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగం ఇలా పైకి పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఖర్చు భాగం నుంచి కింద వరకు
ఇలా డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందు 1 ఇంచ్ వరకు డౌన్ చేయకూడదు, తర్వాత నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ కిందకి వెళ్ళాలి, కింద మార్కింగ్ దగ్గర వరకు. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య భాగం కోసం ఇక్కడ ఇలా కట్ పెట్టుకోవాలి. ఇది వెనక తిప్పే దగ్గర కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇవి 2 ముక్కలు కాబట్టి మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కట్ పాయింట్ ముందు వేసుకోవాలి, 2వది కూడా కట్ది వెనక్కి వేసుకోవాలి. ఇది రాంగ్ సైడ్ పైకి రావాలి. ఇప్పుడు మనకి ఖర్చు భాగం ఎంత అయితే ఉందో లూజు అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అక్కడ నుంచి కొంచెం 2 పొరల మీద లోత్ తీసుకోవాలి. బ్లౌజ్కి ముడతలు రాకుండా ఉండడం కోసం ఇలా లోత్ తీసుకోవాలి కొంచెం. ఇది ఎదరు భాగం తెరుచుకోవడం కోసం కూడా ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ షేప్ వైపు రావాలి ఇవి. ఈ 2 ముక్కలు ఇక్కడ అటు ఇటు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ముక్కలు కట్ చేద్దాం. ఇప్పుడు బ్లౌజ్ ముక్కల భాగం తీసుకోవాలి షేప్ కోసం. కిందకి మార్కింగ్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఫ్రంట్ షేప్ కూడా వైపు కూడా కొంచెం క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇలాగా ఈ నడువు వైపు కూడా అంతే, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, పైకి ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం లోత్ తీసుకోవాలి. ఇవి ముక్క సరిపోకపోతే వేరే కలర్ తీసుకొని ఇంకో 2 ముక్కలు తీసుకోవచ్చు. 3 ముక్కలు వేస్తే స్టిఫ్గా ఉంటుంది షేప్ ముక్కల దగ్గర. నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం వేరే ముక్క కట్ చేసుకుంటున్నాను. ఈ బెల్ట్ కోసం వెనక తిప్పడం కోసం ఇది వెనక భాగం కోసం బెల్ట్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రంట్ షేప్ ఓపెన్ ముక్కలు కట్ చేసుకోవాలి. రెండు ముక్కలు తీసుకోవాలి, ఉక్సల భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి, 2 ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్ ముక్కల కోసం, క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా ముక్కలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలా క్రాస్గా తీసుకొని ముక్కలు అతుక్కోవాలి. వెనక భాగం మెడ చుట్టూ అతికి వెనక తిప్పడం కోసం ఇప్పుడు లేస్ తీసుకొని సింపుల్గా మెడ చుట్టూ అలా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.